ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఒక ప్యాషన్తో ఒక క్షణం అనే కాన్సెప్ట్ని టీమ్ వర్క్ చేసి ఒక చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసుకొని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. దాని తర్వాత గూఢాచారి అయితేనేమి ఇప్పుడు ఈ ఎవరు అంటే సినిమా దాంట్లో చాలామంది అంటుంటారు, సార్ మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు అది లేదు, మమ్మల్ని ఎవరు చూస్తారు ఏంటి అని. ఎగ్జాంపుల్ శేషు ఎనఫ్. అంటే మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఏదన్నా కష్టపడి మనం చేస్తే అచీవ్ చేయొచ్చని ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయనని హీరో అనాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా, ఏమనాలో నాకు తెలియట్లేదు కానీ, బట్ సరే డైరెక్టర్ అయితే యాక్టరే అనమన్నాడు, యాక్టరే అంటాను. అంటే ఒక యాక్టర్గా గ్రో అవ్వడం. సో ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది, రిలీజ్కి ముందు రోజే ప్రసాద్లో చూడడం జరిగింది. చూసినప్పుడే అవి సినిమా చూడగానంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఒక పాటలు లేకుండా ఒక ఫైట్ లేకుండా డైరెక్టర్ వెంకట్ రామ్జీ ఒక అలా టీము కూర్చోబెట్టుకొని ఒక సినిమాని ఇంత ఇంట్రెస్ట్గా అంటే తెలుగు సినిమాలో ఇన్ని ట్విస్ట్లు ఇస్తూ ఆడియన్ని కూర్చోబెట్టి థ్రిల్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. సో నో డౌట్ నిన్న రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు వరల్డ్ వైడ్గా. అండ్ మీడియా మిత్రులు కానీ వెబ్సైట్స్లో వచ్చిన రివ్యూస్ కానీ అందరు అప్రిషియేట్ చేశారు. సో ఇంకా మిగిలి ఉంది ఓన్లీ ఆడియన్స్. ఒక మంచి సినిమా వచ్చింది మీకోసం, గో అండ్ వాచ్. రజినా మా సినిమాలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో చేసింది, పిల్ల నువ్వులెన్ని జీవితంలో మా బ్యానర్లో చేసింది. అంటే పర్ఫార్మెన్స్ సైడ్ రజినాని డైరెక్టర్ బాగా పిండేశాడు. ఎవ్రీ షార్ట్ ఎవ్రీ సీన్లో అంటే కావాల్సిన అంటే అటు అది ఇల్లు నెగిటివా పాజిటివ్ అర్థం కాదు, కొద్దిసేపు ఇటు అనిపిస్తారు కొద్దిసేపు ఇటు అనిపిస్తారు. సో ఆ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్తోని డైరెక్టర్ అందరు ఆర్టిస్టులతో అద్భుతంగా చేయించాడు. సో అండ్ మా పీవీపి గారు మై ఫ్రెండ్, మళ్ళీ మా ఫ్రెండ్ బ్యానర్లో ఒక మంచి సినిమా వచ్చింది, ఇది నైజాంలో మేము రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నిన్నే మార్నింగ్ శేషుతో మాట్లాడుతూ ఏమేం చేస్తున్నాం అంటే రెండు సినిమాలు చేస్తున్నాం సార్ అండి, దాని తర్వాత మాకు ఏదైనా ఉంటే మా బ్యానర్లో ఇలాంటి సినిమా చేయి, నాకు జడ్జ్మెంట్ లేదు, ఇలాంటి సినిమాలు కథలు విని నేను చెప్పలేను. సో ఒక స్టోరీ ఏముంది ఎలా ఉంది అంటే నేను చెప్పగలుగుతా, కానీ ఇలాంటి ట్విస్ట్లు ఇవన్నీ ఏమవుతారో బాగు తెలియదు. దాంట్లో ఇప్పుడు శేషు క్షణం కానీ గూఢాచారి కానీ ఈరోజు ఈ సినిమా కానీ ఒక ఆర్టిస్ట్గా అచీవ్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్లు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మేము కూడా రెడీగా ఉన్నాం తీయడానికి. ప్లీజ్ వెల్కమ్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఎ కంగ్రాట్స్. అండ్ మా నేను లోకల్లో యాక్ట్ చేసేటప్పుడు ఇందాక గుర్తు చేశాడు, హీరోగానే కాదు నువ్వు ఆర్టిస్ట్గా కూడా ట్రై చేయి, యూ హ్యావ్ ఇస్ ద టాలెంట్ అని నాకు ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. మీరు ఆ రోజు చెప్పారు సార్ అది గుర్తుంది, అది కంటిన్యూ చేస్తున్నానని. చాలామంది తీసుకోరు, రాజుగారు ఏంటి మేము హీరోలం కదా, మమ్మల్ని హీరోగా చేయమనాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా అంటారు. హీరో అనేది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్. ఇప్పుడు హీరోలు 30 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి రెడీ అవుతారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఉంటాడు. సో మీ దగ్గర టాలెంట్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయడానికి రెడీగా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.